గుడ్ ఆఫ్టర్నూన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఈరోజు మనం డిసెంబర్ 15th కన్నడ ఫెస్ట్లో ఉన్నాం. సో ఈరోజు కొంచెం కంటెంట్ తగ్గింది, కన్నడ ఫెస్ట్ కొన్ని రాశాను, సో కొంచెం వర్క్ ఉంది, కొంచెం అర్థం చేసుకోగలరు. ఈరోజు మిస్ అయిన కన్నడ ఫెస్ట్ మొత్తం కూడా నేను రేపు అప్లోడ్ చేస్తాను. సో కొన్ని మిస్ అయినాయి, అన్నీ కాదు, కొన్ని మిస్ అయినాయి, కొన్ని మిస్ అయినాయి అని రేపు అప్లోడ్ చేస్తా. సో కంటెంట్ తగ్గిందని చెప్పేసి మీరు అనుకోవచ్చు. సో రేపు ఈరోజు అన్నీ ఈరోజు అన్నీ కూడా నేను రేపు ఈరోజు మిస్ అయ్యి అన్నీ కూడా రేపు అప్లోడ్ చేస్తా. సరీసృపాల్లో అతి పురాతనమైనదిగా భావిస్తున్న 18 అడుగుల పొడుగున్న షార్క్ ఏ ప్రాంతంలో ఉంది? సో ఏంటంటే సరీసృపాల్లో ఇది అతి పురాతనమైంది, ఇది 18 అడుగుల పొడుగు ఉంది ఈ షార్క్, ఇది అతి పురాతనమైన షార్క్ ఇది. దీని వయసు ఎంత అంటే 512 సంవత్సరాలు. ఇది ఎక్కడుందంటే ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో నివసించింది. సో ఇది మనకు బయాలజీ బిట్ వైజ్ మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇది సరీసృపాల్లో అతి పురాతనమైంది. ఈ షార్క్ 1505లో జన్మించడం జరిగింది. సో మనకు షార్క్ అంటే తెలుగులో సొరశేప అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. అండ్ నెక్స్ట్, సౌర వ్యవస్థను పోలిన మరో సౌర వ్యవస్థ. సో సౌర వ్యవస్థను పోలిన సౌర వ్యవస్థను నాసా కనడం జరిగింది. సో అందులో కేప్లర్ 90i అనే ఒక గ్రహాన్ని కనుగొనడం జరిగింది. ఇందులో రాళ్ళు పర్వతాలు తప్ప ఇక్కడ ఏం లేవని చెప్పేసి, కేప్లర్ ఐ అనే గ్రహంలో రాళ్ళు పర్వతాలు తప్ప మిగతా ఏం లేవని చెప్పేసి చెప్పడం జరిగింది. సో సౌర గ్రహాన్ని పోలిన సౌర వ్యవస్థను నాసా వాళ్ళు గుర్తించడం జరిగింది. ఇది భూమికి 2545 కాంతి సంవత్సరాల దూరంలో ఉందంట. ఇందులో మొత్తం 8 గ్రహాలు ఉన్నాయి. సో మొత్తం 7 ఉండే కానీ ఇప్పుడు రీసెంట్గా ఈ కెప్లర్ ఐ అనే గ్రహాన్ని కనిపెట్టడం జరిగింది. కెప్లర్ ఐ ఇప్పుడు దీంతో 8 అయిపోయాయి. సో అక్కడ ఒక్కరోజు ఇక్కడ 14.4 రోజులట. సో అక్కడ ఆ గ్రహంలో ఒక్కరోజు అయితే ఇక్కడ మనకు 14.4 గంటలంట. మనకి ఇక్కడ ఏ జీవరాశి కూడా మనుగడ సాధించాలని చెప్పేసి నాసా వాళ్ళు తెలియడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఈ కెప్లర్ 90i అనే గ్రహం పైన ఉష్ణోగ్రత 426 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది నాసా వాళ్ళు. మనకి ఇంపార్టెంట్ ఎందుకంటే సౌర వ్యవస్థను పోలిన మరో సౌర వ్యవస్థ మనకి ఇది వరల్డ్ జాగ్రఫీ వైజ్గా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ ఇంతకుముందు 7 గ్రహాలు ఉంటుండే కానీ ఇప్పుడు రీసెంట్గా కెప్లర్ 90i అనే గ్రహాన్ని కనిపెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్, సో మనకు మన డ్రోన్ని చైనా వాళ్ళు నాశనం చేశారని చెప్పేసి మనకు పేపర్లో వస్తుంది కదా. సో మనకు ఆ డ్రోన్ పేరు ఏంటంటే ఐఎన్ఏ హెరాన్ డ్రోన్. సో మనం పేపర్ చూస్తున్నాం. సో చైనా వాళ్ళు భారత్ సంబంధించిన డ్రోన్ని నాశనం చేశారని చెప్పేసి మనకు పేపర్ వస్తాం కదా. మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ డ్రోన్ పేరు మనకి ఇంపార్టెంట్. ఆ డ్రోన్ పేరు వచ్చేసి ఐఎన్ఏ హెరాన్ డ్రోన్. సో మనం ఇది ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసాం. సో యుద్ధానికి సంబంధించిన అన్ని పరికరాలు కూడా మనం ఇజ్రాయెల్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. చాలా వరకు అంటే 70% మనం ఇజ్రాయెల్ నుంచి మనం కొనుగోలు చేస్తున్నాం. సో ఇజ్రాయెల్కు మనకు సంబంధించి దౌత్య సంబంధాలు చాలా ఉన్నాయి. సో దానికి సంబంధించి ఒక వీడియో చేస్తాను, ఒక జర్నలిస్ట్ చేస్తాను, దాంట్లో మాట్లాడుకుందాం. ఈ హెరాన్ అనే డ్రోన్ని కూల్చేయడం జరిగింది. దీన్ని మనం ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసాం. దీంట్లో 250 కిలోల సెన్సార్స్ ఉన్నాయి. సో ఈ డ్రోన్స్ని అంటే మానవరహిత డ్రోన్స్ని ఎప్పటి నుంచి వాడుతున్నారంటే కార్గిల్ యుద్ధం తర్వాత వేసిన కార్గిల్ రివ్యూ కమిటీ సూచనల మేరకు భారతదేశంలో మానవరహిత డ్రోన్లను వాడుతున్నాం గస్తీ వ్యవస్థ కోసం. దీన్ని మనం భారత ఆర్మీ నేవీ మరియు వాయుసేనల్లో మనము 2000 సంవత్సరం నుంచి ఉపయోగిస్తున్నాం. సో ఇలాంటివి భారత ఆర్మీ వద్ద 40 డ్రోన్లు ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది డ్రోన్ల గురించి. సో కంటెంట్ మిస్ అని చెప్పేసి అనుకోవద్దు, రేపు మిస్ అయినని రేపు పెడతా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.